అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న ఏంటి మాట్లాడేది? అవునరా, పిల్లల్ని కనివ్వలేని ఈ గొడ్రాలు నీకు పిల్లంగా నాకు కోడలుగా పరికి రాదు అంటున్నాను. అమ్మాని పిలిపించుకునే మరొక ఆడది నీకు భార్యగా ఇంటి కొడలుగా రావాలి అంటున్నాను. సీత నా ప్రాణం, తను నేను ఎంతగానో ప్రేమించాను. కాబట్టి నువ్వు కోరుకున్న వెంటనే కట్ట గానుగులు తీసుకోకుండా పేద పిల్లని కూడా చూడకుండా నీచే తాళి కట్టించాను. కట్టించిన తాళిని మధ్యలోనే తెంపేస్తారా బావయ్యా? తప్పంటావా? కాదంటావా? ఆడపిల్ల పిల్లం కావాలి, పిల్లం తల్లి కావాలి. ఆ శక్తి లేనప్పుడు తన తాళి తెంచుకుని తల్లి అయ్యే మరో ఆడదాన్ని తెచ్చి తాళి కట్టించి భర్తను తండ్రిని చేయాలి. నాన్న అవునరా, ఆడతనం లేని నీ భార్య వల్ల నా వంశం నీతోనే అంతమైపోకూడదు. అపుత్రశ గతిని నాశి అన్నారు. నా తలకొరువు పెట్టడానికి నువ్వున్నావు, నీ తలకొరువు పెట్టడానికి నీకు కొడుకు కావాలి. బిడ్డల కోసం నా భార్యను వదులుకోలేను. వదులుకోవాలి, అలా శాసించే హక్కు నీకు లేదు. నీ తండ్రిగా ఆ హక్కు నాకుంది. మా తాత మా నాన్న ద్వారా, మా నాన్న నా ద్వారా, నేను నీ ద్వారా ఈ వంశాన్ని నిలబెట్టావు. అలాగే నువ్వు ఒక బిడ్డను కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. నువ్వు చెప్పినట్టుగానే మరో పెళ్లి చేసుకుంటే దానికి మాత్రం పిల్ల పడతాను గ్యారంటీ ఏమిటి? దానికి పిల్లలు పుట్టకపోతే మూడో పెళ్లి చేస్తా, దానికి పిల్లలు పుట్టకపోతే నాలుగో పెళ్లి చేస్తా. అంతేగాని దీంతో మాత్రం కాపురం చేయని మనం. ఇంకా చూస్తామే, నా కొడుకు కట్టిన తాళి తెంచి చెయ్యి. కావాలంటే వాడి మొదటి బెళ్ళంగా ఇంట్లోనే ఓ మూల పడి ఉండు, ఓ ముద్ద పడేస్తాం. వరి కలిగిందంటే వాడు వచ్చి ఓ ముద్దు పడేస్తాడు. అది కోర్టులో కేసు పడేస్తే మన ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు. మొదటి పిల్లానికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని కోర్టులో జడ్జీలు సుత్తి కొట్టి మరీ చెప్తున్నారు. అయితే నే చెప్పేది కూడా వినండి, నా గొంతులో ప్రాణం ఉండగా ఆయన మరో పెళ్లి చేసుకోకూడదు, నా స్థానంలోకి ఇంకో ఆడది రాకూడదు. అయితే ఆ గొంతులో ప్రాణం తీసేసుకో, నువ్వు చచ్చాకే వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఏమైంది? నా సీత. సీత అంటే భయ్యా ఏమైనా కలగన్నావా? చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోందో సార్, ఒక గంట సేపు ఎవరిని లోపలికి రాని? అలాగే సార్. హలో, డాక్టర్ అమరం గారు ఉన్నారా? నేను శ్రీరామ్ని. ఏం లేదు, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? థ్యాంక్ యూ. ఏంటి భయ్యా ఇంత కంగారుగా ఉందో? పిల్లల గురించి పుట్టరని చెప్పాడుగా మా బావ దరిద్రుడు. అదేరా నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే సీతకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమంటాడు. సీతకు తెలిస్తే తను నాకు దక్కదు. అయితే ఏం చేద్దాం? ప్రాబ్లం నాలో ఉందని చెప్పండి, అలా చెప్తే సీత ఏ ఆగాయత్యం చేసుకోదు. మా నాన్న నాకు రెండో పెళ్లి చేస్తాను అంటు. అది ఇంకా డేంజర్ కదా భయ్యా. ఏ ఏమంటావేంటి? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే మీ నాన్న గుండె అయిపోతుంది, మీ ఆవిడ బెంగ పెట్టుకుని మంచెక్కుతుంది. అది కరెక్టే, మరెలా? పోనీ గవర్నమెంట్ పాలసీలో పని చేస్తే. ఏదో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు బావా, పిల్లలు పుట్టడానికి ఏంలో చిన్న ప్రాబ్లం ఉందని, మందులు వాడితే ఏ ప్రమాదము ఉండదని వాళ్ళ నాన్నగారికి మెసేజ్ కి చెప్పామనుకో, మొదట్లో కొంచెం కంగారు పడ్డా మెల్లగా సర్దుకుంటారు. ఆ తర్వాత వాడిన మందుల వల్ల ప్రయోజనం లేదు, కొత్త మందులు వాడాలి అంటూ మరికొంతకాలం తోసేయచ్చు. వన్ ఫైన్ మార్నింగ్ మంచి ముహూర్తం చూసుకుని అసలు సంగతి చెప్పేశామనుకో అలవాటు పడి ఉంటారు, కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ ఐడియా. మీరు వెళ్ళి మా నాన్నకి సేతకి విషయం చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు అసలు డాక్టరేనా? మీకంత అనుమానం అయితే మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు బతికారనుకోండి నేను డాక్టర్ని అని మీకు తెలుస్తుంది, మీరు పోయారనుకోండి నేను డాక్టర్ని కాదు అని నాకు తెలుస్తుంది. ఓకేనా? సంతోషించాలే. అసలు బిడ్డలు కొట్టాలతో బిడ్డలు గంటవేంటయ్యా? మా పూర్వీకులు ఎవరిలోనూ ఇటువంటి లోపం లేదు. నాన్న నీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. అవునండి, మాది జనరేటర్ల జనరేషన్. డాక్టర్ గారు, ఏమా ఈ బిళ్ళలు పడితే ప్రయోజనం ఉంటుందంటారా? ఆయన చేత మీరు బిళ్ళలు మింగించండి, మూడు నెలల్లో మీరు వాంతులు చేసుకోకపోతే నన్ను అడగండి. సీత, సీత తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పై పుట్టుకోకండి. ఏ, నేను మొగుడినేగా? పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకి పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, పొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనం పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాడడం, కడుపు మార్చుకోవడం, వెళ్ళి హ్యాపీగా చికెన్ మటన్ లాగి. అయ్యో అబ్జారు అబ్జారు అలా అనకండి, 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి తాగేయండి. ఎట్ట తాగేది? అదే రెండు ఫేస్ ఎలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేన్ లాగుంది. నాకు తెలియ గడుగుతాను,
ఇది తాగితే వాంతులు వచ్చేది నీక నాక. మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి ఇంత తొందరగా తాతం చేస్తున్నందుకు, నీ పిల్లల్ని తల్లిని చేస్తున్నందుకు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాల మంతా నేను వాంతి చేసుకుంటే దాని కడుపులో వస్తుంది. అది నిజమే. వీడి వాంతి చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏమిటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఏం తెచ్చావు? అన్నీ తెచ్చాను గాని అమ్మా, నాకు ఈ విషయం తెలిసింది. నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నా రాలికి నిసటగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా, ఊరు ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఏనకడు, ఏది దాచుకోడు. బీబీసీకి తక్కువ, ఈటీకి ఎక్కువ. నా పరువంత తీసేస్తున్నాడు. మీరు కాబట్టి కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు. ఇంకొక ఆరదైతేనా ఎవరినొకరు చూసుకుని లేసిపోయి ఉండేది. నువ్వు ఇక్కడికి వచ్చింది కోరలమ్మటానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. వచ్చిన మంది చూసుకొని వెళ్ళు. నరాలు ఇక్కడిసుంటే ఇట్టాగే కోపాలొత్తాయమ్మా. చూడు, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి. ఏదో చిన్న లోపం, దానికి మందులు వాడుతున్నారు. ఒక కిలో బీరకాయలు ఇవ్వు. ఇట్టాటి రోగానికి బీరకాయలు బీరకాయలు కాదమ్మా వాడాల్సింది, మునక్కాయలు. ఏమిటే ఇవన్నీ? ఇది ములక్కాయ పప్పు, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ. ములక్కాయ నీళ్లు, ములక్కాయ అన్నం లేవా? అయ్యో, లేకపోవడం ఏంటండి? అవి కూడా ఉన్నాయి. ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ, నీకు తెలుసుగా. అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు. ఇక్కడి నుంచి నీకు ఫుడ్ అన్ని ములక్కాళ్లే. ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట. లోపం పోతుందా? మనిషినే పోతానా? ఏమిటండి ఆ పాడు మాటలు? అమ్మాయి చెప్పడం మర్చిపోయా, పెసరట్టు ఇడ్లీ ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి. మరి చట్నీ? అది ములకాయలతో చేస్తుందిలే, నువ్వు తిను. ఎలా తిన్న ఇవన్నీ? వాట్ యార్, చేత్తు కలుపుడి నోట్తో తిను. నేను తిన్ను. ఏమండి నా కోసం ప్లీజ్. కూర్చో, తిను తిను. ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయి గాయటం గ్యారంటీ. ఏంటి ములక్కాయ? మాట్లాపి తినండి. నమస్కారం అండి. నువ్వెవరు? కొత్త వాచ్ ఉమ్మన్ అండి. వాచ్ ఉమ్మన్? ఆ సింగడు ఎక్కడ? ఆడి వీకేసిన వేసుకున్నానండి. ఎవరు? బిగ్ బాస్ అండి. ఎవరా బిగ్ బాస్? తెల్లండి, రాత్రి ఫోన్ లో మాట్లాడారండి. నిన్ను వాచ్ ఉమ్మన్ గా బుక్ చేయటేమిటి? గోపాల్, గోపాల్, గోపాల్. హాయ్ అండి. హలో హెడ్ సార్. ఓ మై గాడ్, ఐ యామ్ సారీ. అదేం సార్, అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇది మా ఆఫీస్ అనుకుని వచ్చాను. ఇది మీ ఆఫీసా సార్? మా ఆఫీసా? మరి మీరంతా ఎవరు? మీ స్టాఫ్ సార్. మా స్టాఫా? మా స్టాఫ్ అంతా మొగాళ్ళు కదా. వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టారు సార్. ఎవరు పెట్టారు? బిగ్ బాస్. ఎవడా బిగ్ బాస్? వెళ్ళండి, నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశారు. నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశాడా? నైట్ ఫోన్ లో? రే గోపాలం, గోపాలం. హాయ్. నువ్వెవరు? గోపాలం పిలేస్ లో వచ్చిన గోవిందమనండి. నిన్ను కూడా బిగ్ బాస్ పెట్టాడా? హాయ్. మేనేజర్, మేనేజర్, బిగ్ బాస్, బిగ్ బాస్. ఎవడా బిగ్ బాస్ గాడు? నేను. మీ అమ్మ మొగుణ్ణి. అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా వెళ్ళంతా. ఆఫ్టర్ ఆల్ ఎండి గడివి, నీ బోడి పర్మిషన్ ఎవడు కావాలరా? ఈ కంపెనీ నాది, దీనికి నేను సోల్ ప్రొప్రైటర్ని. నేను చెప్పినట్టుగా పడుండకపోతే నిన్ను కూడా పీకేసే అధికారం నాకుంది. అయినా మొగాళ్ళని తీసేసి ఆడాలని నింపు పెట్టినట్టు సిన్సియర్గా పనిచేస్తారని చూడు. అందరూ ఎంత సలక్షణంగా చక్కగా ఉన్నారో. స్టాఫ్ని పెట్టుకునేది చూడటానికి కాదు, పని చేయించుకోవటానికి. బాబు, వాళ్ళకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు, కావాలంటే చేయించుకు చూడు. వీళ్ళంతా సిబ్బంది. అదే నాకు ఇబ్బంది. ఇంతమంది లేడీస్తో నేను ఇక్కడనే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయించుకోవాలి? ఎలాగైనా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, పని చేయించుకో. అది కాదు నాన్న, ఆడవాళ్ళంటే బోల్డ్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళతో ఫ్రీగా అలా ఉండు. నీ పిల్ల ఆడదేగా, ఫ్రీగా ఉంటలా? త్రీ నైట్స్ గడిపి పిల్లం అయింది కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతున్నాను. అలా గడిపి కేర్ ఫ్రీగా ఉండు. నిజం చెప్పు, నిజంగా నువ్వు నాకు నాన్నవేనా? ఆ చండాలపు డౌట్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఓ తండ్రి ఓ కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడేవి కాదు. కొడుకు చేత ఓ కొడుకుని కనిపించాలని తండ్రిగా మాట్లాడుతున్న మాటలు
ఆ పనికి మగవేధవులు అట్టకు పనికిరారని వీళ్ళని పెట్టా. నీకు మనవాణ్ణి కనిపెట్టాను సీతందుగా. సీత అందుకు పనికిరాదుగా. ఏంటి ఫాదర్ డెడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చూసినట్టు ఫేసెట్ట పెట్టావు? ఈ నిజం నాకెట్ట తెలిసిందేనా? డాక్టర్ని రెండు బేకపోతే నిజం మొత్తం గక్కాడు. డల్లా మీద నీకెంత ప్రేమన్నా ఆ ప్రేమకి పిల్లలు పుట్టరు. అంచేత వీళ్లలో ఒకరిని సెకండ్ సెటప్ గా సెలెక్ట్ చేసుకో, నన్ను తాతం చేసుకో. అంటే సీతకు అన్యాయం చేయమంటావా? నాకు న్యాయం చేయమంటున్నాను. సీతకు విడాకులు ఇమ్మని నేను అన్నాం. తనని ఇల్లాలుగానే ఉంచుకుని వీళ్లలో ఒకరిని ప్రియురాలుగా చేసుకుని నాకు బుడతాన్ని కనిపెట్టు. చస్తే నేను పని చేయను. చచ్చాక చేసేదేముంది? దేనం బతికుండగానే నీతో టూ టౌన్ పెట్టిస్తా, నిన్ను తండ్రిని చేస్తా.